స్పష్టంగా మాకు నమోదు కావటువంటి ఫిర్యాదుల మేరకు జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్టార్స్ ఆఫీసెస్ని తనిఖీలో భాగంగా ఈ ఆఫీస్లో ఎక్కువగా ఫిర్యాదులు నమోదు కావడం వల్ల దీన్ని స్పష్టమైన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు ఇక్కడ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా ఇక్కడ ముగ్గురు వ్యక్తులు అనాథరైజ్డ్గా పనిచేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు. అదేవిధంగా డాక్యుమెంట్ రైటర్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని సమాచారం మాకు సేకరించడం జరిగింది. అవన్నీ కూడా ఇల్లీగల్ థింగ్స్గా ఉన్నాయి. దీంట్లో కొద్దిగా నగదు కూడా ఇక్కడ ఆఫీసులో మేము సీజ్ చేయడం జరిగింది. ఆ నగదు ఏ విధంగా ఆఫీసులోకి వచ్చింది అనే మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ దాన్ని ఇవన్నీ కూడా ఎంక్వైరీలో భాగంగా ఈరోజు దాన్ని స్వాధీనం చేసుకుని మా యొక్క రిపోర్ట్ని పై అధికారులకు పంపడం జరుగుతుంది. తర్వాత వచ్చే ఉత్తర్వుల మేరకు దీంట్లో తదుపరి చర్యలు ఉంటాయని తెలియజేస్తుంది. మొత్తం నగదు వచ్చేసి దాదాపు సుమారుగా ఒక 5 లక్షల వరకు ఉంది, సుమారుగా ఉంది. దాన్ని ఇంకా క్యాలిక్యులేట్ చేసి విచారించి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పేర్లు వాళ్ళు నా మాకన్నా మీకు అందరికీ తెలిసిన సూపర్ దీంట్లో అని చెప్తామండి. ఇంకా దానికి ఆధారాలు సేకరించాలి. సేకరించిన తర్వాత మా ఫిర్యాదు మూలకంగా మేము పైకి పంపిస్తాము. వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు దీంట్లో ఏ మేరకు ఇక్కడ పనిచేస్తున్నారని మేము తెలిసి ఇచ్చేయాలి. ఆధారాలు సేకరించాలి. సేకరించిన తర్వాత మేము దాన్ని ఫిర్యాదుని నా యొక్క రిపోర్ట్ని గవర్నమెంట్కి పంపడం జరిగింది. అతను ఉమామహేశ్వరరావు అని, ఓబులయ్య అని చెప్పి, దిలీప్ అని చెప్పి ఉన్నారు. వీళ్ళని మేము ఇంకా ఎన్ని రోజులుగా ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళకు జీత భత్యాలు ఎలా చెల్లిస్తున్నారు అనే దాని మీద విచారం జరుగుతున్నది. అవన్నీ కూడా రికార్డులోకి తీసుకొచ్చి మా యొక్క ఫిర్యాదుని మేము మా పై అధికారులకు పంపడం జరుగుతుంది. తదుపరి అక్కడ వచ్చే ఉత్తర్వులను బట్టి దీంట్లో ముందుకు పోవడం జరుగుతుంది. గతంలో కూడా దగ్గర అయ్యింది ఆఫీస్.